హలో గైస్, నా వాయిస్ అందరికి వినపడుతుందా? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినపడుతుందా అందరికి కూడా? ఓకే. సి గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సో R2R సంబంధించి ఓవరాల్ గైడెన్స్ అన్నమాట. సో R2R సంబంధించి ఓవరాల్ గైడెన్స్ ఈరోజు. సో బేసిక్ ఫస్ట్ సెషన్ కాబట్టి, సో R2R సెషన్ సంబంధించి ఫస్ట్ సెషన్ కాబట్టి ఇది మీకు ఓవరాల్గా కోర్స్ కంటెంట్, సో ఓవరాల్గా కోర్స్ కంటెంట్ ఏముంటుంది, R2R ప్రాసెస్ గురించి అండ్ సిలబస్ గురించి మీకు అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి. సో ఎవ్రీ వన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్ ప్లీజ్. సి గైస్, సో మనకి ఈరోజు R2R సంబంధించి ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఓకే, సో ఇది R2R సంబంధించి ఈరోజు మనకి ఫస్ట్ సెషన్. ఓకే, సో బేసిక్గా ఫస్ట్ సెషన్ అండి R2R సంబంధించి. అండ్ సో మీకు ఇది 20 డేస్ సెషన్స్, కంప్లీట్గా 20 డేస్ సెషన్స్ ఉంటాయి. R2R 20 డేస్, P2P 20 డేస్, OTC 20 డేస్. సో ఓవరాల్గా మొత్తం కూడా మనకి R2R, P2P, OTC మూడు కోర్సుల డ్యూరేషన్ వచ్చేటప్పటికి 60 డేస్. ఓకేనా? సో మీరు R2R కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టచ్చు, P2P కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టచ్చు, OTC కోర్స్ నేర్చుకొని కూడా జాబ్ కొట్టచ్చు. ఓకే, ఈ మూడు కోర్సుల్లో కూడా మీకు అడ్వాన్స్డ్ MS ఎక్సెల్ క్లాసెస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో MS ఎక్సెల్ క్లాసెస్ మీకు ఆల్మోస్ట్ సో 10 to 12 క్లాసెస్ ఉంటాయి, 10 to 12 క్లాసెస్ MS ఎక్సెల్. ఓకే, సో ఒక జాబ్ కావాల్సిన రియల్ టైమ్ ఇంపార్టెంట్ సినారియోస్ అనేవి మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఓవరాల్గా డ్యూరియేషన్. డ్యూరియేషన్ వచ్చేటప్పటికి నా క్లాసెస్ 20 డేస్ ఉంటాయి, MS ఎక్సెల్ క్లాసెస్ సపరేట్గా మీకు ఓకే 10 to 12 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి డ్యూరియేషన్ సేమే. సాటర్డే సండే కూడా మీకు క్లాసెస్ ఉంటాయి. SAP ఎండ్ యూజర్ సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి. వీక్లీ మీకు టోటల్గా 6 క్లాసెస్ ఉంటాయి, 7 క్లాసెస్కి 6 క్లాసెస్ ఉంటాయి. ఫ్రైడే మీకు సెలవు ఉంటుంది. ఫ్రైడే మీకు క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి నా క్లాసెస్ వచ్చేటప్పటికి వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. MS ఎక్సెల్ క్లాసెస్ 2 క్లాసులు ఉంటాయి, మొత్తం టోటల్గా 6 క్లాసెస్, 1 డే ఆఫ్ ఉంటుంది. కాబట్టి కోర్సు డ్యూరియేషన్ గురించి అందరికీ కూడా ఒక ఓవరాల్ ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కోర్సు కంటెంట్. కోర్స్ కంటెంట్ నేను 10 మినిట్స్లో షేర్ చేస్తాను. ఓకే, కోర్స్ కంటెంట్లో మీకు ఏంటంటే సో SAP R2R సంబంధించిన సిలబస్తో పాటు మీకు అడ్వాన్స్డ్ MS ఎక్సెల్లో ఏది ఇంపార్టెంట్ కవర్ అయింది అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాను. అడ్వాన్స్డ్ MS ఎక్సెల్ క్లాసెస్ ఏమైతే ఉంటాయో సెపరేట్ ట్రైనర్ ఉంటారు, రమేష్ గారు అని పేరు. ఓకే, ఏమైనా కొత్త జాయిన్ ఉంటే అతను చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ కానీ చెప్తున్నా. సో అడ్వాన్స్డ్ MS ఎక్సెల్ ట్రైనర్ రమేష్ గారు, ఆయన రియల్ టైం వర్కర్, రియల్ టైంలో పనిచేస్తున్నారు. MS ఎక్సెల్ మీద మీరు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే ఆయనతో మీరు డిస్కస్ చేయొచ్చు. SAP పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయినా నాతో మీరు చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ వచ్చేటప్పటికి ఆఫ్లైన్ స్టూడెంట్స్. సో ఆఫ్లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో SAP R2R ఆఫ్లైన్ డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో అయితే డైరెక్ట్గా ఫిజికల్ మోడ్లో మీరు డైరెక్ట్గా వచ్చినందుకు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో కాబట్టి కోర్సు గురించి అర్థమైంది, SAP R2R. సో దీనికి ఎలిజిబిలిటీ, సో ఈ ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కోర్సు నేర్చుకోండి, మిగతా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోండి. ఓకే, సో లైక్ మీరు బీటెక్ ఉండి, ఎంటెక్ ఉండి, లేకపోతే బీఎస్సీ ఉండి, లేకపోతే అదర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఈ R2R కి వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఈ R2R కి తీసుకోరు మిమ్మల్ని, కాబట్టి ఈ కోర్స్ నేర్చుకోవడం మీకు అనవసరం.
ఓకే, లేదు నాకు జాబ్ కొట్ నాకు నేను కన్సల్టెంట్కి నేను మైగ్రేట్ అవుతాను అని చెప్పి మీకు ఎవరికైనా మైండ్ సెట్ ఉంటే, ఓకే కన్సల్టెంట్ కన్సల్టెంట్కి నేను మైగ్రేట్ అవుతాను అని చెప్పి మీకు ఏమన్నా ఆ మైండ్ సెట్ ఉంటే ఈ కోర్స్ కూడా నేర్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. కొంతమంది కన్సల్టెంట్ లెవెల్లోకి మైగ్రేట్ అవుతూ ఉంటారు, సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో కన్సల్టెంట్గా నేను మైగ్రేట్ అవ్వను, ఓన్లీ నాకు సపరేట్గా కావాలి అనుకుంటే ఓకే. సో మీకు ఎవరైతే నేను చెప్పిన ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి, ఓకే బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, ఓకే సో ఎనీ కామర్స్, సో కామర్స్ సైడ్ ఉన్న వాళ్ళు ఎనీ కామర్స్ కోర్స్, ఓకే సిఏ చదివిన వాళ్ళు లేదా సిఎంఏ చదివిన వాళ్ళు, ఓకే సో పీజీ డిప్లొమా ఇన్ కామర్స్, ఓకే ఓన్లీ కామర్స్లో చేసిన వాళ్ళు ఈ కోర్సుకి ఎలిజిబుల్ అండి. ఓకే, ఎవరు పడితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఈ కోర్సుకి వీళ్ళు మాత్రమే రికమెండేషన్. ఒకవేళ మీకు ఈ కైండ్ ఆఫ్ ఇది క్వాలిఫికేషన్ లేకపోతే ఈ కోర్సు వద్దు, ఓకేనా? ఎందుకంటే 100% ఎంఎన్సీస్లో మ్యాక్సిమం ఈ ఎలిజిబిలిటీ అనేది ఇంపార్టెంట్, చెక్ చేస్తారు. సో బీటెక్ ఉన్నాను, మరి ఎంటెక్ ఉన్నాను, ఎంబీఏ ఉన్నాను, బీఎస్సీ చదువుకున్నాను, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకుంటే మీకు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. దేనికి కన్సల్టెంట్కి వెళ్దాము అనుకునే మైండ్ సెట్ ఉండి కోర్స్ నేర్చుకోవచ్చు. సో ఐటీ కోర్స్కి ఎటువంటి క్వాలిఫికేషన్తో పని లేదు, ఇది కంప్లీట్గా ఫైనాన్స్. ఎందుకండి? కంప్లీట్గా ఫైనాన్స్, అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటేనే, ఫైనాన్స్ నాలెడ్జ్ ఉంటేనే కోర్స్ నేర్చుకోవచ్చు, దట్స్ ఇట్. కాబట్టి ఎలిజిబిలిటీ కూడా ఒక ఐడియా వచ్చేసింది కదా అందరికీ కూడా. ఓకే, కోర్స్ డ్యూరేషన్ గురించి ఐడియా వచ్చింది కదా. ఓకే, సో నెక్స్ట్ R2R అంటే ఏంటి, ఈ టాపిక్స్ నేను మెల్లగా స్టార్ట్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మీకు, సో మీకు ఓవరాల్గా R2R రికార్డ్ టు రిపోర్ట్ అనేది పక్క కామర్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఐడియా ఉన్నవాళ్ళు లేదా ఫైనాన్స్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, ఎంబీఏ ఫైనాన్స్ బీకాము, వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబులే, ఎంబీఏ ఫైనాన్స్ కూడా. ఓకే, సో మరి ఈ కోర్సు మనకి కంటెంట్ ఏంటి, టాపిక్స్ ఏం కవర్ అవుతాయి మనకి, అంటే ఏ ఏ టాపిక్స్ మనం క్లాసెస్లో డిస్కస్ చేయబోతున్నాము అనేది కూడా మీకు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం టాపిక్స్. సో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ కోర్సు గురించి ఇంట్రడక్షన్ లాగా వాట్ ఈస్ వాట్ అని చెప్తాం, నెక్స్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఈ ఏమేమి టాపిక్స్ మనకి మెయిన్లీ టాపిక్స్ ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కవర్ అవుతాయి అనేది మనం చూసుకున్నట్లయితే, సో మీకు R2R ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాసే R2R ఇంట్రడక్షన్ క్లాస్. అసలు R2R అంటే ఏంటి, సో R2R సంబంధించి మీకు ఓవరాల్ ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ R2R ఇంట్రడక్షన్ క్లాస్లోనే మీకు అసలు జనరల్గా ఏంటంటే మనకి, సో టైప్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, సో రియల్ టైంలో ఏంటంటే, సో R2R ప్రాసెస్లో టైప్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్, అసలు జనరల్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, సో దాని గురించి ముందుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీకు ఈ R2R క్లాస్లోనే R2R రికార్డ్ టు రిపోర్ట్ స్టేజెస్, సో స్టేజెస్ ఏంటి, ఫేజెస్ ఏంటి, స్టేజెస్ అంటే ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ఈ స్టేజెస్లో జనరల్గా ఏంటి రికార్డ్ అనేది ఒక పార్ట్, బట్ ఏంటంటే సపరేట్గా మీకు ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, సో రికార్డ్ టు రిపోర్ట్లో రికార్డ్ చేయటమే మెయిన్ కాన్సెప్ట్. ఓకే, దీంట్లో స్టేజెస్ ఏమున్నాయి అనేది కూడా మీకు డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో టైప్స్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్లో మీకు మొత్తం అక్రూవల్ ఎంట్రీ, రికరింగ్ ఎంట్రీ, సో టైప్స్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్, డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి, అన్ని కూడా ఓవరాల్ హింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ రికార్డ్ టు రిపోర్ట్ సంబంధించి. సో R2R స్టేజెస్ ఏంటి అనేది మీకు ఈ క్లాస్లో జరుగుతుంది. అలాగే మీకు R2R రిపోర్టింగ్ ఎలా ఉంటుంది, సో R2R ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎలా ఇస్తారు, సో అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో జర్నల్ ఎంట్రీస్ అని చెప్పినప్పుడు జర్నల్ ఎంట్రీస్లో మనకి, సో మన మన సెషన్స్లో ఏంటంటే ఏమేమి కవర్ అవుతాయి R2R సంబంధించి, సో అప్రూవల్ అండ్ డిఫరల్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్, సో అప్రూవల్ కాన్సెప్ట్ ఉంది, అప్రూవల్ అంటే ఏంటి అనేది కింద స్టార్ట్ అవుతుంది అప్రూవల్, అలాగే డిఫరల్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అప్రూవల్ అండ్ జర్నల్ ఎంట్రీస్, అలాగే రికరింగ్ జర్నల్ ఎంట్రీస్, రికరింగ్ ఎంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే ఇంకా మీకు అవుట్ స్టాండింగ్ జర్నల్ ఎంట్రీస్, సో అవుట్ స్టాండింగ్ జర్నల్ ఎంట్రీస్ ఏంటి,
అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాం. అలాగే అసెట్ అకౌంటింగ్ లో మీకు అసెట్ అకౌంటింగ్ లో కొన్ని జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి, రిటైర్మెంట్ జర్నల్ ఎంట్రీస్, డిప్రెషన్ జర్నల్ ఎంట్రీస్. సో అవి కూడా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జర్నల్ ఎంట్రీస్ లో మనకి మెయిన్ మెజారిటీ ఆఫ్ కేసులో ఏమేం జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి, సో అనేది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఓకే, అంటే జర్నల్ అంటే రికార్డు చేయటం, రికార్డు చేయడానికి సంబంధించి మెయిన్లీ ఇవి ఇవి ప్రాక్టికల్గా సెషన్లో చూపిస్తాను. అసెట్ అకౌంటింగ్లో మీకు రిటైర్మెంట్ జర్నల్ ఎంట్రీస్, ఓకే, ఒక అసెట్ని రిటైర్మెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది, ఓకే. సో ఏయుసి అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, అసెట్ రిటైర్మెంట్, ఏఆర్ అంటే అసెట్ రిటైర్మెంట్ అనుకోండి, లేకపోతే రాస్తాను ఇక్కడ. ఇవన్నీ కూడా మీకు S4 హనా సిస్టంలో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా S4 హనాలోనే ఉంటుంది మొత్తం, అంతా ట్రైనింగ్ మొత్తం. ఓకే, సో ఏయుసి, అసెట్ రిటైర్మెంట్, అలాగే మీకు సో ఇక్కడ మీకు డిప్రెషన్ జర్నల్ ఎంట్రీస్, ఓకే, ఇవన్నీ కూడా మీతో డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే ఇవి ప్రాక్టికల్గా సిస్టంలో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయటము, ఓకే, రిటైర్మెంట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, అలాగే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అనేది ఓవరాల్గా మీకు ఐడియా ఇవ్వటం జరుగుతుంది. ఇది కంప్లీట్గా SAPలోనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి అంటే ఏంటి, జస్ట్ లైక్ మనం జర్నల్ ఎంట్రీకి సంబంధించింది ఇది. ఓకే, జర్నల్ ఎంట్రీకి సంబంధించింది ఇవి. కాబట్టి R2R అంటే R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ స్టేజెస్లో రికార్డింగ్, రికార్డింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్ అనమాట, రికార్డ్ చేయటం, ట్రాన్సాక్షన్ బుకింగ్. కాబట్టి మెయిన్ మనకి ఇందులోనే అన్నీ కూడా టార్గెట్ చేస్తాం. నార్మల్ రెగ్యులర్గా జరిగే, డే టు డే జరిగే, రెగ్యులర్గా జరిగే జర్నల్ ఎంట్రీస్, డే టు డే పర్చేస్ చేయటము, సేల్స్ చేయటము, ఇవి కూడా కంపల్సరీగా పార్ట్ ఆఫ్ ది జర్నల్ ఎంట్రీస్లో పార్ట్. బట్ ఇక్కడ సెపరేట్గా ఏమైతే ఇచ్చానో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే ఏంటంటే మీకు ఇంకా సో అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ అయిపోయింది, రికరింగ్ ఎంట్రీస్, అక్రూవల్ డిఫరల్, అలాగే మీకు డాక్యుమెంట్ని పోస్ట్ చేసిన తర్వాత, డాక్యుమెంట్ జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత, డాక్యుమెంట్ పోస్టింగ్ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామండి, డాక్యుమెంట్ సో చేంజ్ చేస్తాం, సో డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తాం. ఓకే, సో డాక్యుమెంట్ సో కొన్నిసార్లు మనకి డాక్యుమెంట్ రాంగ్గా పోస్ట్ చేస్తే ఏం చేస్తాము, రివర్స్ చేస్తాం, డాక్యుమెంట్ రివర్సల్ స్టెప్స్ అన్నమాట, రివర్సల్ ప్రాసెస్. ఓకే, సో అంటే ఇది పోస్ట్ చేసిన తర్వాత మనం ఏమేమి చేయొచ్చు, డాక్యుమెంట్ని మార్చవచ్చు, డాక్యుమెంట్ని చూడవచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు, డాక్యుమెంట్ని రివర్స్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అలాగే మనం డాక్యుమెంట్ని చేంజ్ చేస్తాం, అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసిన దాన్ని మనం చూడవచ్చు, అంటే ఏంటి, డాక్యుమెంట్ నువ్వు చేంజ్ చేస్తావు మళ్ళీ దాన్ని ఎక్కడ చూడవచ్చు అనేది కూడా. అలాగే మీరు డాక్యుమెంట్ని రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, రీసెర్చ్ కూడా చేయొచ్చు. అంటే ఏంటి, ఫస్ట్ జర్నల్ ఎంట్రీ పోస్టింగ్ అంటే స్టేజెస్లో పార్ట్, ఇది స్టేజెస్లో పార్ట్ అనమాట. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ అంటే R2R స్టేజెస్లో పార్ట్ ఏంటిది, ఫస్ట్ జర్నల్ ఎంట్రీ, ఆ తర్వాత ఏంటిది డాక్యుమెంట్. సో పోస్టింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు, డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు, తర్వాత చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేసిన తర్వాత డిస్ప్లే చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు సెపరేట్ టీ కోడ్స్ ఉంటాయన్నమాట SAPలో. సో ఆ తర్వాత మీరు రిపోర్టింగ్, లెడ్జర్ పోస్టింగ్, ఇవన్నీ కూడా టాపిక్స్ మనం కవర్ అయ్యాయి. లెడ్జర్ పోస్టింగ్, లెడ్జర్ పోస్టింగ్ అంటే లెడ్జర్ వైజ్ మనం బ్యాలెన్సెస్ చూడవచ్చు. ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం, రెంట్ పేడ్, ఎంట్రీ ఏంటి, రెంట్ అకౌంట్ అట్ బ్యాంక్ అకౌంట్, రెంట్ జిఎల్, బ్యాంక్ జిఎల్, లెడ్జర్ పోస్టింగ్. లెడ్జర్ పోస్టింగ్ ఇన్క్లూడింగ్ లెడ్జర్ అండ్ సబ్ లెడ్జర్ పోస్టింగ్ అనమాట. మనకి లెడ్జర్స్ ఉంటాయి, సబ్ లెడ్జర్స్ కూడా ఉంటాయి, దానికి సంబంధించి కూడా మీకు సపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎస్పర్ హనాలని మనం డిస్కస్ చేస్తాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా వరకు నేను మ్యాక్సిమం ఫ్యూరీ యాప్స్లో ట్రై చేస్తాను, ఫ్యూరీ యాప్స్, ఎస్పర్ హనా ఫ్యూరీ యాప్స్లో ట్రై చేస్తాను. ఫ్యూరీ యాప్స్ అన్నా ECC మనకి ఎస్పర్ హనాల్లో జియో అయినా ఒకటే. ఓకే, కాకపోతే ఏంటంటే కొంచెం స్క్రీన్ వేరేగా ఉంటుంది, అవి కూడా చూపిస్తాను మీకు చాలా వరకు. ఓకే, లెడ్జర్ అండ్ సబ్ లెడ్జర్ పోస్టింగ్. సో లెడ్జర్ అండ్ సబ్ లెడ్జర్ పోస్టింగ్లో సో మీకు ఏంటంటే, సో మీకు టీ కోడ్స్ ఉంటాయన్నమాట. సో లైక్ జిఎల్ బ్యాలెన్సెస్, ఓకే, జిఎల్ బ్యాలెన్సెస్ టీ కోడ్, జిఎల్ ఓపెన్ ఐటమ్,
ఓకే, జిఎల్ ఓపెన్ ఐటమ్, అలాగే క్లియర్ ఐటమ్, ఓకే, అలాగే ఆల్ ఐటమ్. సో ఇవి సంబంధించింది. ఓకే, ఆల్ ఐటమ్స్ రిపోర్ట్స్ అన్నమాట, లైక్ బ్యాలెన్సెస్ చూడటం ఇవన్నీ కూడా. అలాగే సో లెడ్జర్లో పోస్ట్ చేసిన తర్వాత మనం బ్యాలెన్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, ఓపెన్ ఐటమ్ చెక్ చేసుకోవాలన్నా, క్లియర్ ఐటమ్, ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి, క్లియర్ కానీ ఇన్వాయిస్ అని చెక్ చేసుకోవాలన్నా సరే మనం ఇందులో చూడొచ్చు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇన్ ఇంగ్లీష్, నో వరీస్. ఓకే, ఆఫ్టర్ సెషన్ క్లోజ్ అయిన తర్వాత ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్స్. అండ్ లెడ్జర్ పోస్టింగ్, లెడ్జర్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఓకే, జిఎల్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే రిపోర్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటి, జిఎల్ రిపోర్టింగ్ ఎలా చెక్ చేసుకోవాలి, హౌ టు చెక్ ద జిఎల్ రిపోర్టింగ్ ఇన్ ఎస్ఏపి. సో మీకు R2R అంటే జస్ట్ లైక్ అన్నీ ఏంటి, కొన్ని కొన్ని P2Pలో కవర్ అవుతాయి, కొన్ని కొన్ని OTCలో కూడా కవర్ అవుతాయి. ఓకే, సో కాబట్టి R2R ఇంక్లూడింగ్ ఆల్ రిపోర్టింగ్ అంటే జిఎల్తో లింక్ లేనిది ఏమైనా ఉందా, జిఎల్తో లింక్ లేకుండా ఏమి లేదు. మీరు ఏదైనా చెక్ చేసుకున్న పర్చేజ్, స్ట్రైట్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి, పర్చేజ్ కూడా అటు వ్యాండర్. సో బట్ అది P2Pలో కవర్ అవుతుంది. కానీ పర్చేజ్ అంటే ఏంటి, జిఎల్ అవునా కదా, అంటే క్రెడిట్ సేల్స్ అన్న. క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి, కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్. ఓకే, బట్ సేల్స్ ఓటీసీ సంబంధించింది, కానీ కస్టమర్ అంటే కస్టమర్, సో ఓటీసీ సంబంధించింది. కానీ సేల్స్ అంటే మళ్ళీ జిఎల్, అంటే జిఎల్తో లింక్ లేకుండా ఏ మాడ్యూల్ లేదు, ఏ మాడ్యూల్ సబ్ మాడ్యూల్ కూడా లేదు. ఓకే, అసెట్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఓకే, జిఎల్ అంటే జిఎల్ లేకుండా ఏ మాడ్యూల్ లేదు. కాబట్టి జిఎల్ అంటే R2R అన్ని కలిపి మొత్తం, అన్ని P2P R2R అన్ని కూడా ఇందులో కలిసిపోయి ఉంటాయి కొన్ని చాలా వరకు. బట్ మెజారిటీ ఆఫ్ ఏరియాలో నేను సో కొన్ని వరకు మేము ఇక్కడ చెప్తాము, మిగతావి P2Pలో OTCలోకి వెళ్తాయి. బట్ R2R క్లాస్ అయిపోయిందని మీరు జాబ్ ఎత్తుకోవచ్చు. ఓకే, అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సో కాబట్టి హౌ టు చెక్ ద జిఎల్ రిపోర్టింగ్ ఇన్ ఎస్ఏపి. సో జిఎల్ రిపోర్ట్స్ని ఎస్ఏపిలో ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడే మనకి డాక్యుమెంట్ పోస్టింగ్లోనే, సో డాక్యుమెంట్ జర్నల్ ఎంట్రీ పోస్టింగ్లోనే మనకి సో ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ పోస్టింగ్ అన్నమాట. సో ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ పోస్టింగ్లోనే మీకు సో డాక్యుమెంట్ని పార్క్ ఎలా చేయాలి, ఓకే, పార్క్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి. ఓకే, సో పార్క్ చేయడం ఎలాగా, హోల్డ్ చేయడం ఎలాగా, అలాగే మీకు శాంపుల్ డాక్యుమెంట్, సరదాగా ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, శాంపుల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేసుకోవాలి అనేది కూడా మీకు. ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ కావు, జస్ట్ లైక్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్నమాట. సో పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇందులోనే మీకు ఏంటంటే, సో డాక్యుమెంట్ని మనం రిఫరల్తో, ఎస్ఏపి రిఫరల్తో ఎలా పోస్ట్ చేయాలి, రిఫరెన్స్తో ఎలా పోస్ట్ చేయాలి. సో రిఫరెన్స్తో ఎలా పోస్ట్ చేయాలి, అలాగే ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేయాలి. ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఫాస్ట్గా మనం డేటా ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి అనేది కూడా ఇందులో పార్టే. ఓకే, సో కాబట్టి రిపోర్ట్స్ అయితే ఇది. ఆ తర్వాత మీకు మాస్టర్ డేటా గురించి చెప్తాను. సో మాస్టర్ డేటా, సో మాస్టర్ డేటా వచ్చేటప్పటికి సో జిఎల్ మాస్టర్, అలాగే బ్యాంక్ మాస్టర్, సో ఇవి రెండు కూడా ఫ్యూరీ యాప్స్లో ఎలా క్రియేట్ చేయాలనే చెప్తాను. ఓకే, చాలా వరకు ఫ్యూరీ యాప్స్ ద్వారా చెప్తాము, కొన్ని కొన్ని టాపిక్ అస్వర్హన నార్మల్ జిఏ ద్వారా చెప్తాం. సో బ్యాంక్ మాస్టర్, జిఎల్ మాస్టర్ ఫ్యూరీ యాప్స్ ఎలా క్రియేట్ చేయాలని నేర్పిస్తాం. బ్యాంక్ మాస్టర్ ఫ్యూరీ యాప్స్ అనేది చేస్తారు. సో ఎలా చేయాలి అన్నది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏమైపోయింది, మాస్టర్ డేటా గురించి వచ్చింది, రిపోర్ట్స్ గురించి వచ్చింది, అలాగే ఈ రిపోర్ట్స్లో మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్, సో హౌ టు చెక్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సో ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ రిపోర్ట్స్లో డిస్కషన్ అనేది చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇందులోనే మీకు అక్రూవల్ డిఫరల్ ఎంట్రీ, ఇంకా మీకు చూసుకున్నట్లయితే ప్రీపెయిడ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, ప్రీపెయిడ్ ఎంట్రీస్ కూడా మనకి అడ్వాన్స్ ఎంట్రీస్, ప్రీపెయిడ్ ఎంట్రీస్ ఉంటాయి కదా, సో అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులోనే మీకు సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ బుకింగ్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ బుకింగ్ మన ఎస్ఏపిలో
ఎలా చేయాలి అనేది కూడా జరుగుతుంది. అలాగే మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఏంటి, సో మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇన్ ఆర్ టు ఆర్, సో మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఆర్ టు ఆర్లో ఏమున్నది అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఇవన్నీ నేను చార్ట్లో పెడతాను, నో వరీస్. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి మీరు. అలాగే మాస్టర్ డేటాకు సంబంధించి మీకు, సో మాస్టర్ డేటాకు సంబంధించి జిఎల్ మాస్టర్ అన్నాం, జిఎల్ బ్లాక్ అంటే జిఎల్ని బ్లాక్ ఎలా చేయాలి, ఓకే జిఎల్ని డిలీట్ ఎలా చేయాలి. ఓకే, జిఎల్ మాస్టర్లోనే సో జిఎల్ని బ్లాక్ చేయటం, జిఎల్ని ఎలా కాపీ చేసుకోవాలి. ఓకే, సో అలాగే మీకు ఆ ఫ్లాగ్లో జిఎల్ ఫ్లాగ్లో ఎలా పెట్టాలి, ఓకే డిలీషన్ ఫర్ ఫ్లాగ్. సో ఇవన్నీ కూడా మీకు జిఎల్ సంబంధించిన ఎన్ టు ఎన్ ఎస్ ఫర్ హనా ఫీల్డ్స్, జిఎల్ ఫీల్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎన్ టు ఎన్ ఎస్ ఫర్ హనాలో డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాంక్ మాస్టర్లో ప్యూరి యాప్స్ ద్వారా బ్యాంక్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మీకు మాస్టర్ డేటాలో మనకి రెండు మాస్టర్ డేటాస్ ఉన్నాయి. అలాగే ఇంకా మనకి ఫిక్స్డ్ అసెట్ అంటే అసెట్ని హౌ టు అసెట్ మాస్టర్ డేటా కూడా మనం చెప్పుకుంటాం. సో అసెట్ మాస్టర్ డేటాని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఏంటి, అసెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే చేంజ్ ఎలా చేయాలి, సో డిస్ప్లే ఎలా చేసుకోవాలి, అలాగే అసెట్తో పాటు సబ్ అసెట్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి. ఓకే, దీంట్లోనే క్రియేషన్ ఎలా చేయాలి, ఓకే అలాగే చేంజ్ ఎలా చేయాలి, మూడోది డిస్ప్లే ఎలా చేయాలి అనేది కూడా మీకు డిస్కషన్ అనేది చేస్తాం క్లాస్లో. ఓకేనా, అంటే మాస్టర్ డేటాస్ ఏమన్నా చెప్పండి ఒకసారి, జిఎల్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ సిలబస్ చెప్తున్నా. ఓకే, సిలబస్ చెప్తున్నా, డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్ళలేదు, జస్ట్ లైక్ సిలబస్ చెప్తున్నా. మీరు రానున్న రోజుల్లో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి ఈ 20 డేస్లో అనేది మీకు సిలబస్ చెప్తున్నా. ఓకేనా, సో ఈ సిలబస్ ఇది. ఓకే, దీంతో పాటు మీకు సో పచ్చ అంటే రెండు రియల్ టైమ్ సినారియోస్ చెప్తాను. సో రియల్ టైమ్ సినారియోస్ వచ్చేటప్పటికి అసెట్ని మనం పిఓ ద్వారా ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, సో హౌ టు బుక్ అసెట్ ట్రాన్సాక్షన్ త్రూ పిఓ. సో అసెట్ ట్రాన్సాక్షన్ మనం సో పిఓ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇందులోనే టైప్స్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్లోనే సో క్యాష్ డిస్కౌంట్ సంబంధించి జర్నల్ ఎంట్రీస్, ఓకే డొనేషన్ సంబంధించి జర్నల్ ఎంట్రీస్, అలాగే క్రెడిట్ మెమో, క్రెడిట్ అలాగే క్రెడిట్ మెమో డెబిట్ మెమో సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ కూడా మీకు డిస్కషన్తో పార్ట్ అన్నమాట. సో ఇవే కాకుండా మీకు అడిషనల్ టాపిక్స్ కింద మీకు సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, అలాగే రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్. సో రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ దీనికి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మీతో డిస్కషన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇక్కడ సో రియల్ టైమ్ సినారియోస్లో ఒక అసెట్ని ట్రాన్సాక్షన్ ఎలా బుక్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇది ఒక కైండ్ ఆఫ్ రియల్ టైమ్ సినారియో, ఇది మనం డిస్కస్ చేస్తాం. అలాగే సో ఇంకా మనకి కొన్ని కొన్ని సినారియోస్ P2Pలో కూడా వెళ్తాయి, కొన్ని సినారియోస్ OTCలో కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి R2R అంటే మెయిన్ కోర్ ఏరియా వరకు ఇక్కడ వరకు చెప్తున్నాను, ఇక్కడ వరకు చూసుకొని వెళ్ళిపోండి. అలాగే P2Pలో కూడా కొన్ని కవర్ అవుతాయి, కొన్ని OTCలో కూడా కవర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే రికన్సిలేషన్ ఏరియాస్, మనకి రికన్సిలేషన్ ఏరియాస్లోకి ఏం కవర్ అవుతాయి అనేది కూడా మీకు డిస్కస్ చేస్తున్నాం. సో మనకి బ్యాంక్ రికన్సిలేషన్ కామన్గా దీంట్లో MT 940 ఎలాగా అంటే EBS అంటాం, ఇది కామన్గా అన్నిట్లోనూ కామన్ ఇది. అలాగే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, ఓకే ఇంటర్ కంపెనీ రికన్సిలేషను బ్యాంక్ రికన్సిలేషను
అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇవి మెయిన్ టాపిక్స్. సో ఇవి మీకు మెయిన్ టాపిక్స్. సో ఇక్కడ జిఎల్లో మనకి జిఎల్ బ్యాలెన్స్, జిఎల్ ఇది దీంట్లోనే డిలీట్ చేయడం, కాపీ చేయడం ఇవన్నీ అయిపోయింది కదా. రిజర్వ్స్, రెవెన్యూస్, ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డొనేషన్, ఓకే, అసెట్ మాస్టర్ క్రియేషన్, పాస్ డేటా ఎంట్రీ, మంత్ ఎండ్ యాక్టివిటీస్. మాక్సిమం ఇక్కడ మంత్ ఎండ్ యాక్టివిటీస్ నేను ఇక్కడ ఇచ్చేసాను. సో మంత్ ఎండ్ యాక్టివిటీస్ అని, సో ఇక్కడే నేను మంత్ ఎండ్ సంబంధించిన ప్రాసెస్ కూడా చెప్తాను రియల్ టైంలో యాజ్ ఎండ్ యూజర్ కింద నీ డ్యూటీస్ ఏంటి అనేది కూడా. సో మీకు ఆర్ టూ ఆర్ స్టేజెస్లో ఫస్ట్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, రిపోర్టింగ్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే జనరల్గా రికన్సిలేషన్. ఈ రికన్సిలేషన్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్లో పార్ట్ అనమాట. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్లో జిఎల్ సంబంధించి బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, ఇవే కాకుండా మళ్ళీ వెండర్ రికన్సిలేషన్ ఉంది, కస్టమర్ రికన్సిలేషన్ ఉంది, ఓకే, ఫిక్స్డ్ అసెట్ రికన్సిలేషన్ ఉంది. ఇవన్నీ కూడా సో కొన్ని ఓటీసీలోకి వెళ్తాయి, కొన్ని పీటూపీలోకి వెళ్తాయి. ఓకే, మెయిన్ మీకు వచ్చినప్పటికి ఏంటి, బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, అసెట్ రికన్సిలేషన్. సో ఇవి మనకి మూడు లెడ్జర్స్ ఉంటాయి, సబ్ లెడ్జర్స్, అసెట్స్, వెండర్స్, కస్టమర్స్, వీటిని ఏమంటారు, సబ్ లెడ్జర్స్ అంటారు అనమాట. ఓకే, అవి మేము పీటూపీ ఓటీసీలో డిస్కస్ చేస్తాం. సో ఇవి జిఎల్ సంబంధించి అనమాట. ఈ టాపిక్స్ చూసుకొని మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చండి. ఓకే, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటే అన్ని, బ్యాలెన్స్ షీట్ అంటే ఒక ఆర్టీఆర్ కాదు, పీటీపీ ఉంది, ఓటీసీ ఉంది, బ్యాలెన్స్ షీట్ అనేది టోటల్ అంతేనా కాదా. బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ పెట్టుకుందా, నువ్వు ఏం చేసావు అదే పెట్టు. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి మొత్తం, ఏంటి, పీటీపీ మీద ఐడియా ఉండాలి, ఓటీసీ మీద ఐడియా ఉండాలి, జిఎల్ మీద ఐడియా ఉండాలి. రికన్సిలేషన్స్ ఎన్ని ఉన్నాయి మామూలుగా, రికన్సిలేషన్ ఎస్ఐపీలో అయితే, ఎస్ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకి వెండర్స్, అసెట్స్, కస్టమర్స్, ఇవి మెయిన్ మూడు. అసెట్ రికన్సిలేషన్ ఉంది, వెండర్ రికన్సిలేషన్ ఉంది, కస్టమర్ రికన్సిలేషన్ ఉంది, ఇంకా ఎడిషనల్గా బ్యాంక్ రికన్సిలేషన్ ఉంది. ఇవే కాకుండా జిఆర్ఐఆర్ క్లియరింగ్ రికన్సిలేషన్ ఉంది. ఓకే, సో కొన్ని ఎక్కడ వెళ్ళిపోతాయి, కొన్ని పీటీపీలో వెళ్ళిపోతాయి, కొన్ని ఓటీసీలో వెళ్తాయి. మనం మెయిన్ ఏంటిది, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్, దాచింది. సో ఆ ఇంటర్వ్యూలో అడిగితే వెండర్ రికన్సిలేషన్ అంటే పీటీపీ వాళ్ళు చేస్తారు, కస్టమర్ రికన్సిలేషన్ అంటే ఓటీసీ వాళ్ళు చేస్తారు. ఓకే, సో అది, సో కాబట్టి మెయిన్ ఈ ఏరియాస్ చెప్పండి ఇంటర్వ్యూలో. సో కాబట్టి మీకు ఇది మన టాపిక్స్, లిస్ట్ ఆఫ్ ది టాపిక్స్ వి విల్ కవర్ ఇన్ నెక్స్ట్ 20 డేస్. ఓకే, సో నెక్స్ట్ 20 డేస్లో మనం ఈ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో కాబట్టి అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది కదా ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అన్నది. ఓకే, సో ఇందులో ఏమైతే చెప్పామో అవన్నీ కూడా మేము కవర్ చేస్తాం. సో ఇవి తర్వాత పీటూపీ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఓటీసీ స్టార్ట్ అవుతుంది, 20 డేస్. సో ఆర్ టూ ఆర్ అనేది, ఆర్ టూ ఆర్ అయిపోయిన తర్వాత పీటూపీ, పీటూపీ అయిపోయిన తర్వాత ఓటీసీ. మీరు ఆర్ టూ ఆర్ జాబ్కి వెళ్ళొచ్చు, పీటూపీ జాబ్కి వెళ్ళొచ్చు, ఓటీసీ జాబ్కి వెళ్ళొచ్చు. మరి మూడు కోర్సులు నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే కన్సల్టెంట్కి ట్రై చేసుకోండి, కన్సల్టెంట్కి మీకు ఈజీ అవుతుంది. అర్థమవుతుందా, కన్సల్టెంట్కి కోర్స్కి ఈజీ అవుతుంది. అలాగే ఎంఎస్ ఎక్సెల్, సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మీతో డిస్కస్ చేయాలి. బట్ అది ట్రైనర్ మీకు, ఆయన మీకు సిలబస్ షేర్ చేస్తారు. మీకు నెక్స్ట్ క్లాసుల్లో అంటే ఏంటి, ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు ఇంకా సగంలో ఉన్నాయి కొంతమందికి, అది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ మెయిన్ వచ్చేటప్పటికి టార్గెట్, ఓకే, సో పైవట్ టేబుల్స్, బీ లుకప్స్. సో ఎవరైనా ఈ చూసుకుంటేనే జాబ్ వస్తుంది. ఓకే, వీ లుకప్స్, మ్యాచెస్, ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ఇవి ఎంఎస్ ఎక్సెల్లో మెయిన్ టాపిక్స్ అన్నమాట. సో అలాగే ఇవే కాకుండా ఇంకా కవర్ అవుతాయి. మీరు అది ఎంఎస్ ఎక్సెల్ సిలబస్ ఎవరిని అడుగుతారు, ఆయన నెక్స్ట్ క్లాస్ పెట్టినప్పుడు ఆయనతో మాట్లాడుకోండి. ఓకేనా, సో ఇంటర్వ్యూ ఏరియాస్,
సో ఇంటర్వ్యూ జాబ్ సంబంధించి ఇంటర్వ్యూ మన వరకు ఏం కవర్ చేస్తాం. ఓకే, సో మనం చెప్పేదంతా కూడా ఒక రియల్ టైంలో ఏం కావాలో అది చెప్తాం కంపల్సరీగా. కంప్లీట్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్. నెక్స్ట్ ఆర్ టు ఆర్ రెజ్యూమే ప్రిపరేషన్. ఓకే, అలాగే జాబ్ లెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, జాబ్ లెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో హెచ్ఆర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది 20 డేస్ అవ్వచ్చు, 25 డేస్ కూడా అవచ్చు, 5 డేస్ కూడా ఎక్స్ట్రా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్ టూ ఆర్ కాబట్టి కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనుకున్న టైంలో అయిపోతే ఓకే, ఆర్ ఎల్స్ ఈ విల్ ఎక్స్టెండ్ అనదర్ 5 క్లాసెస్. 5 క్లాసెస్ అంటే 25 డేస్ కాదు, 25 క్లాసెస్ కింద లెక్క. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, సో లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ప్రొఫైల్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ మీకు క్లాసెస్లో డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆర్ టు ఆర్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆర్ టు ఆర్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, సిలబస్ ఇది. ఓకే, ఇదంతా కూడా మనం చాలా వరకు 95% ప్రాక్టికల్గా చేసుకుంటాం, ఒక 5% థియరీ ఉంటుంది. ఒక 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్గా సిస్టంలో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇది. ఓకేనా. సో కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇప్పుడు కోర్స్ కంటెంట్ అయిపోయింది కదా. నౌ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ ఆర్ టు ఆర్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒకటే. నెక్స్ట్ ఇంకేమైనా అడుగుతారా సార్? సార్ చెప్పండి సార్, సర్టిఫికేషన్ ఇస్తారా మొత్తం కోర్స్ అంతా అయిపోయినాక? సర్టిఫికేట్ ఇస్తామండి. సో ఫ్రెషర్స్ మాత్రం సర్టిఫికేట్ ఇస్తాం. ఓకేనా. ఆర్ టు ఆర్ బిటూబి కోర్స్ కంప్లీషన్ చేస్తున్నారని ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోండి. సార్ అలాగే ప్రాక్టీస్ చేయడానికి మాకు మామూలుగా సాఫ్ట్వేర్ అవసరమా సార్, లేకపోతే రికార్డింగ్? ప్రాక్టీస్ ఇక్కడ నా సిస్టంలో నుంచి నేను ప్రాక్టీస్ చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ మీరు ఎవరు కూడా సర్వర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అశ్వహన సర్వర్ దగ్గర దగ్గర 2000 అవుతుంది. ఓకే, సో ఎవరు కూడా సర్వర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను చూపిస్తాను. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంకా ఏమైనా ఉన్నాయా డిస్కషన్స్? ఒకటేంటి, ఇది కంప్లీట్గా జాబ్ బేస్డ్ ట్రైనింగ్. ఓకే, మెయిన్ ఫోకస్ జాబ్. ఓకే, సో ఇంకా చాలా ఉంటాయి, ఇవే కాకుండా చాలా ఉంటాయి, బట్ అవన్నీ చెప్పాం. ఏదైతే ఇంపార్టెంట్ అవే చెప్తాం, ఏది చదివితే జాబ్ వస్తే అవి మాత్రమే చెప్తాం. ఓకేనా. కాబట్టి మీరు ఈ టాపిక్స్ అనేది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఏ ఆర్ టు ఆర్ స్పెషలిస్ట్ ఇంటర్వ్యూల దగ్గరికన్నా వెళ్ళి ఈ క్వశ్చన్స్ మీద ఇది సరిపోతుందా లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుందా అన్నది కూడా మీరు అడగండి. మీకు ఆ చాయిస్ కూడా ఇచ్చారు. మీకు మీలో చాలామంది ఎన్ యూజర్స్ ఉంటారు, ఆల్రెడీ వేరే ఫీల్డ్లో ఉండి ఉంటారు, P2P లోనో లేకపోతే OTC లోనో లేకపోతే ఆర్కిల్ మీద లేకపోతే డైనమిక్స్ మీద లేదా అదర్ ERPs లో పనిచేసిన వాళ్ళు లేకపోతే టాలీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఈ టాపిక్స్ మీరు తీసుకుని వెళ్ళి ఈ టాపిక్స్ అనేది సఫిషియంటా కాదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఓకే, సఫిషియంట్ అంటే ఐ విల్ కంటిన్యూ, లేదు అనుకుంటే మీరు ఆలోచించుకోవాలి. మేమైతే ఏ టాపిక్స్ కవర్ చేస్తాం మ్యాక్సిమం, ఇంతకు మించి బియాండ్ దట్ వెళ్ళాం. మ్యాక్సిమం ఇవే టాపిక్స్. ఈ టాపిక్స్ చూసుకుంటే మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. 4 ఏళ్ళు పెట్టుకున్న జాబ్ వస్తుంది. ఎక్కడైనా చెక్ చేసుకోండి. అందులో మీలో చాలామంది సో ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఈ టాపిక్స్ మించి ఏమైనా ఉన్నాయా అంటే అవి P2P లో కవర్ అవుతుంది అండ్ OTC లో కవర్ అవుతుంది, 3 క్లాసెస్. బట్ మ్యాక్సిమం ఇవి చూసుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇవి చూసుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఆర్ టు ఆర్ సంబంధించిన మీకు టాపిక్స్ అండి. సో ఇవి ఆర్ టు ఆర్ సంబంధించిన టాపిక్స్ అన్నమాట. ఓకే, సో ఎవరికైనా ఇంకా స్టిల్ డౌట్ ఉంటే, నాకు ఎలిజిబిలిటీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది డౌట్ ఉంటే మీరు అడగొచ్చు.
అండ్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నేను రియల్ టైమ్ సినారియోస్ ఇక్కడ యాడ్ చేయలేదు, బట్ ఇవే కాకుండా అదర్ సినారియోస్ కూడా నేను చెప్తాను. అందుకే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ పెట్టింది, ఫిక్స్డ్ అసెట్ మనం వర్క్ చేస్తా ఉంటే ఫిక్స్డ్ అసెట్ లో మాస్టర్ రేట్ అయ్యేది అసెట్ రేట్, అవునా కదా? అండ్ ఫిక్స్డ్ అసెట్ లో మనకి ఏం చేస్తాం, పర్చేజ్ చేస్తాం. అసెట్ పర్చేజ్ మీన్స్ పర్చేజ్ త్రూ పీఓ, పీఓ పెట్టానా లేదా అంటే ఏంటి, అకౌంట్స్ పేబుల్ లింక్ చేశానా, అలాగే పీఓ కాకుండా వితౌట్ పీఓ కూడా చేయొచ్చు. అసెట్ రిటైర్మెంట్ ఉందా, ఓకే, అసెట్ డిప్రెషన్ ఉందా, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందా, కపాసిటీ క్రియేషన్ ఉందా, ఎందుకంటే ఎవరు చెప్తారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాక్టీస్ నేను చెప్తాను మీ అందరికీ కూడా ఆఫ్లైన్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉందండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా లేదా? ఆల్ రైట్, సీ గైస్, సో ఇది ఇది మీరు ఇది కంటెంట్ అండ్ టాపిక్ డిస్కషన్స్. ఓకే, సో మీరు డే టు డే నెక్స్ట్ 25 క్లాసెస్ మీరు 20 ఆ 25 క్లాసెస్ మీరు వినేసి నెక్స్ట్ 10 to 15 డేస్ అంటే ఏంటి, దగ్గర దగ్గర ఒక 40 డేస్ కూర్చుంటే 30 to 40 డేస్ కూర్చుంటే మీకు జాబ్ వస్తుంది కన్ఫామ్గా, కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఓకే, సో అండ్ దీంతో పాటు ఎస్ఏపి ఇంట్రడక్షన్ క్లాస్ కూడా, ఇవన్నీ కూడా ఎస్ఏపిలో చేస్తాం కాబట్టి అవే నేను సపరేట్గా పెట్టలే. ఎస్ఏపి ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది ఫస్ట్ క్లాస్, ఎస్ఏపిలో ఎలాగ బేసిక్స్ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, సో ఇది మీరు నేర్చుకోవాలండి. సో ఇవి నేర్చుకుంటే, ఈ ఏరియాస్ నేర్చుకుంటే డామ్ షూర్గా మీకు జాబ్ వస్తుంది. ఓకే, సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే, ఓకేనా? సో జర్నల్ ఎంట్రీస్ మెయిన్, R2R కి ఏంటిది మెయిన్, జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ మీద కమాండ్ ఉండాలి. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ రాకపోతే ఈ జాబ్ అనవసరం అన్నమాట, సింపుల్గా చెప్పాలండి. ఎందుకంటే రికార్డింగ్ పోతే ఇంకా రిపోర్ట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనకి ఈ సెషన్స్లో మీకు, సో మెయిన్ వచ్చేటప్పటికి మీకు R2R సంబంధించిన సిలబస్ ఇచ్చేసాను, R2R సంబంధించిన ఎలిజిబిలిటీ చెకింగ్ కూడా అయిపోయింది. ఓకే, సాలరీస్, సో R2R మనకి ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ సాలరీస్, సో మనకి సాలరీస్ మినిమం సాలరీ వచ్చేటప్పటికి మనకి, సో 20K ఫ్రెషర్కి అయితే, ఫ్రెషర్కి అయితే 17K నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఫ్రెషర్కి అయితే 17K నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 50K వరకు కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్, చదివిన రోల్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కొంతమంది చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేస్తారు అన్నా కదా, కొంతమంది సిఎంఏ కూడా చేస్తారు అవునా కదా, మరి వాళ్ళకి వేరియేషన్ ఉంటుంది. కొంతమంది బి స్కూల్లో చదువుతారు ఎంబీఏ ఫైనాన్స్ అవునా, సో మన క్వాలిఫికేషన్ కన్సిడర్ చేస్తారు. ఓకే, 15,000 అని ఎవరికి ఇచ్చాను, 15,000 కొన్ని కొన్ని కంపెనీస్లో, జన్పాక్ లాంటి కంపెనీస్లోకి వెళ్తే 17,000 మినిమం జన్పాక్ లాంటి కంపెనీస్లో. ఓకే, సో కాబట్టి మ్యాక్సిమం నేను 50K వేసాను, బట్ సిఏసిఎంఏ చదువుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మీరు చూసుకున్నట్లయితే 10 lakhs, 8 lakhs ప్యాకేజ్ డైరెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ కూడా ఇస్తారు, కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్ అసిస్టెంట్ మేనేజర్, డైరెక్ట్ మేనేజర్, నా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కన్సిడర్ చేయలేదు ఇక్కడ, ఓన్లీ యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20,000, 15, 20 మ్యాక్సిమం నా పాయింట్ ఆఫ్ వ్యూలో 20-25,000 ప్రెషర్కి వస్తుంది. అన్నీ కట్ అయిపోను 15,000 నుంచి 20,000 వస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో ఒకవేళ మీకు, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటి, సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి 30% నుంచి 50% లోపల హైక్ వస్తుంది అంతే, ఇంకా ఇంత అంత నేను చెప్పను, ఎంత 30% 50% హైక్. ఒకవేళ మీ సాలరీ 3 లక్షలు అనుకోండి, ఎక్స్పీరియన్స్ ఉంది, దానిపై 30% ఎంత, 90,000 అంటే 1 లక్ష ఎక్స్ట్రా వేసుకో, అంటే నువ్వు 4 లక్షలు అడగచ్చు. మ్యాక్సిమం ఎంత, 50%, అంతకుమించి సీన్ లేదు, అంతకుమించి సీన్ లేదు. ఒకవేళ 5 లక్షలు అనుకో మీ సాలరీ,
దాని మీద 30%, అంటే ఎంత అడగచ్చు, 1,50,000, అంటే ఎంత, 6,50,000, 7 lakhs లోపల అడగచ్చు. 50% క్రాస్ అయ్యి మాత్రం ఇవ్వరు, రూపాయి కూడా ఇవ్వరు. మాక్సిమం ఏ కంపెనీలో అయినా సరే మాక్సిమం హైక్ 50% అంతే. ఒకవేళ తక్కువ శాలరీ అయితే మార్కెట్ కరెక్షన్ ఉంటుంది, అంటే నేను జాయిన్ అవడమే తక్కువ, 15,000 శాలరీ సెలెక్షన్ ఇయర్, జాయిన్ అవడమే తక్కువ, 15,000 సెలెక్షన్ ఇయర్, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ 3-4 లక్షలు అడగచ్చు. ఓకే, అంటే తక్కువలో ఉండే వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో మార్కెట్ కరెక్షన్ ఉంటుంది కంపెనీలో, ఏంటిది మార్కెట్ కరెక్షన్ అది అడగచ్చు, తక్కువ శాలరీ జాయిన్ అయ్యాను కాబట్టి. ఓకే, సో మీకు ఈ శాలరీ అయితే ఇలా ఉంటుంది, అబ్రాడ్ ఆపర్చునిటీస్. ఓకే, సో అబ్రాడ్లో మనకి ఛాన్స్ ఏమైనా ఉంటుందా అంటే నో ఛాన్స్ అండి. ఓకే, అబ్రాడ్లో ఛాన్స్ దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో అవకాశం ఉంటుంది అంతే, గల్ఫ్, ఆఫ్రికా, అలాగే ఆఫ్రికా అంటే టాంజీనియా, ఆఫ్రికన్ కంట్రీస్లో అకౌంటెంట్స్ని తీసుకుంటారు, ఇండియన్ అకౌంటెంట్స్. ఓకేనా, అంతేగాని సింగపూర్లోను, యుఎస్ఏలోను, కెనడాలోను, యూకేలోను జాబ్స్ రావు, అది ఎక్స్పెక్ట్ చేయండి. కన్సల్టెంట్ అయితే ఎక్కడైనా వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇది ఓవరాల్గా మీకు సిలబస్ అండ్ ఎక్సెట్రా. సీ గైస్, సో టుడే వీ డిస్కస్డ్ అబౌట్ ది R2R సిలబస్ అండ్ కంటెంట్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ బీకామ్ స్టూడెంట్ యు ఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యు ఆర్ ఎంకామ్ స్టూడెంట్ యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ద మినిమమ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ దిస్ జాబ్ ఆర్ ఫర్ దిస్ కోర్స్ ఈస్ బీకామ్, బీకామ్ కామర్స్ ఓన్లీ. టాపిక్స్, వాట్ ఆర్ ద టాపిక్స్ వి ఆర్ గోయింగ్ టు కవర్? ఓకే, సో ఇనిషియల్లీ వి విల్ డిస్కస్ అబౌట్ ది జర్నల్ ఎంట్రీస్. వాట్ ఆర్ ద జర్నల్ ఎంట్రీస్ టెల్ మీ? అక్రూవల్, డిఫరల్ జర్నల్ ఎంట్రీస్. నెక్స్ట్ రికరింగ్ ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ జర్నల్ ఎంట్రీస్, అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్. సో హౌ టు పోస్ట్ ద ట్రాన్సాక్షన్ విత్ రిఫరెన్స్, హౌ టు పోస్ట్ ద ట్రాన్సాక్షన్ విత్ పాస్ట్ డేటా అండ్ ప్రీపెయిడ్ ఎంట్రీస్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. ఓకే, ప్రీపెయిడ్ ఎంట్రీస్ అండ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. వి ఆల్సో డిస్కస్ అబౌట్ ది మంత్ ఎండింగ్ ప్రాసెస్ అండ్ క్యాష్ డిస్కౌంట్ జర్నల్ ఎంట్రీస్, డొనేషన్ జర్నల్ ఎంట్రీస్, క్రెడిట్ మెమో జర్నల్ ఎంట్రీస్. ఆల్ దీస్ జర్నల్ ఎంట్రీస్ వీ విల్ డిస్కస్ ఎట్ ది ఇనిషియల్ స్టేజ్. సో యాజ్ ఏ R2R అనలిస్ట్ ఆర్ R2R కన్సల్టెంట్, సో యూ షుడ్ అవేర్ ది బేసిక్ స్టఫ్ లైక్ జర్నల్ ఎంట్రీ. సో ఇన్ ది R2R స్టేజెస్ వాట్ ఈస్ ద మెయిన్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? రికార్డింగ్. రికార్డింగ్ ఈజ్ నథింగ్ బట్ బుకింగ్ ద ట్రాన్సాక్షన్. సో ఇట్ మే బి పర్చేస్, ఇట్ మే బి క్రెడిట్ పర్చేస్, ఇట్ మే బి క్రెడిట్ సేల్స్, ఆర్ ఇట్ మే బి రిలేటెడ్ టు బ్యాంక్. ఓకే, దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ పోస్టింగ్. సో ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ మీన్స్ ఇట్స్ నాట్ కంప్లీట్ డాక్యుమెంట్. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ది పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ అండ్ శాంపుల్ డాక్యుమెంట్స్. ఓకే, ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది చేంజెస్ ఆఫ్టర్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్. So what we need to change? Okay, so document change, there are several T codes will be there, transaction codes in SAP. Okay, for all these postings there are several transactions will be there. We will discuss about the important transaction codes in our training process. Then document display, then document reversal process, then document display changes, and then how to reset the document. These are all areas we will cover in the next R2R classes. Also we will discuss about what kind of ledgers in SAP and sub ledgers in SAP. Okay, how to look at the ledger balances, how to look out the financial statements. Okay, what is the linkage? These are all discussions will be happen in the next classes. And how to view the reports, this is very important, right? Reporting, GL reporting, and what kind of transaction codes we have, these are all discussions will be happen in the next classes. And also we will discuss about the master data. And what are the master datas we have? GL master, bank master, asset master. For all this, we will discuss about the GL creation, GL block, GL deletion, GL fields explanation. Okay, we will discuss everything in SAP as per HANA. Okay, sometimes we will discuss about this concept in theory itself. Okay. And asset creation, asset change, and asset display. Okay, sub-asset creation, sub-asset change and sub-asset display,
అండ్ వి ఆల్సో డిస్కస్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ రియల్ టైమ్ సినారియోస్ డ్యూరింగ్ అవర్ ట్రైనింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో విల్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ అండ్ వీ విల్ డిస్కస్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ ద రికన్సిలేషన్ సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ బ్యాంక్ రికన్సిలేషన్ అండ్ అసెట్ రికన్సిలేషన్ దిస్ ఈస్ అవర్ మెయిన్ అండ్ కోర్ ఏరియా ఫర్ SAP ఓకే అలాంగ్ విత్ విల్ డిస్కస్ అబౌట్ MS Excel అడ్వాన్స్డ్ క్లాసెస్ ఓకే వి హావ్ సెపరేట్ ట్రైనర్ హిస్ నేమ్ ఇస్ రమేష్ ఓకే హీ విల్ టేక్ సెషన్స్ సాటర్డే అండ్ సండే ఓకే సో టోటల్ వి హావ్ హౌ మెనీ సెషన్స్ ఇన్ వీక్ 6 సెషన్స్ ఓకే వన్ సెషన్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ లైక్ ఫ్రైడే ఫ్రైడే వీ డోంట్ హ్యావ్ ఎనీ సెషన్స్ ఓకే అండ్ వీ ఆల్సో కవర్డ్ ఇంటర్వ్యూ ఏరియాస్ లైక్ కంప్లీట్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్ ఆర్ టు అవర్ ప్రిపరేషన్ జాబ్ లెటర్ ప్రిపరేషన్ HR ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేషన్ ఆర్ టు అవర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దీస్ ఆర్ ఆల్ డిస్కషన్స్ విల్ బి హ్యాపెన్ ఇన్ ది నెక్స్ట్ క్లాసెస్ ఎనీ క్వశ్చన్స్ సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు డిస్కస్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ యూ కెన్ షేర్ యువర్ థాట్ ప్రాసెస్ డ్యూరింగ్ అవర్ ట్రైనింగ్ ప్రాసెస్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ బట్ ఇట్ షుడ్ బి రిలవెంట్ ఓకే బట్ ఇట్ షుడ్ బి రిలవెంట్ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఫ్యూచర్ ఫ్యూచర్ టాపిక్స్ గురించి అడగద్దు క్వశ్చన్స్ ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ అడగండి ఎందుకంటే డైవర్ట్ అయిపోతారు మిగతా వాళ్ళు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జర్నల్ ఎంట్రీస్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తే యూ విల్ ఆస్క్ ఓన్లీ ద క్వశ్చన్స్ రిలవెంట్ టు జర్నల్ ఎంట్రీస్ ఇఫ్ ఐ స్టార్ట్ అబౌట్ ద రికన్సిలేషన్ యూ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఓన్లీ రిలవెంట్ టు రికన్సిలేషన్ నేను దేంట్లో స్టార్ట్ చేస్తే దాని మీద మీరు క్వశ్చన్స్ అడగండి అంతేగాని సంబంధం లేని ఎవరో ఇంకో టాపిక్ కవర్ అవుతుందా లేకపోతే ఆ టాపిక్ కవర్ అవుతుందా ఈ టాపిక్ కవర్ అవుతుందా అని దాని మధ్యలో డిస్టర్బ్ చేయదు ఓన్లీ ఏ టాపిక్స్ కవర్ అయితే లిస్ట్ ఇచ్చానో ఆ టాపిక్స్ మాత్రమే కవర్ అవుతాయి క్లారిటీ ఇది పక్క క్లారిటీ వచ్చింది కదా సో ఈ టాపిక్సే కవర్ అవుతాయి నేను ఈరోజు నేను ఒక టాపిక్ రికార్డ్ టు రిపోర్ట్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఓన్లీ రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్ గురించే అడుగు అంతేగాని ఓటీసీలో ఎక్కడ నుంచో పీటీపీలో నుంచి ఎక్కడ నుంచి అడగదు ఓకే ఏ టాపిక్లో డిస్కషన్ ఉంటే ఆ టాపిక్లోనే పెట్టండి ఓకేనా ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉంటారు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మెజారిటీ ఆఫ్ టార్గెట్ ఫ్రెషర్ నాట్ ఎక్స్పీరియన్స్ ఓకే బట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కూడా కావాల్సిన సరుకు అయితే మన దగ్గర ఉంది ఓకే మెయిన్ ఏంటంటే వాళ్ళు డైవర్ట్ అవ్వకూడదు SAP ఇది కాబట్టి కొంచెం సిస్టంలో చేసేటప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మెల్లమెల్లగా అర్థమవుతుంది ఇవే మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉంటాం ఓకే చాలా స్లోగా వెళ్తాను ఫాస్ట్ టైం వెళ్ళను ఓకే కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో ఇది కంటెంట్ సో అట్ ద ఇనిషియల్ స్టేజ్ వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ స్లో మోడ్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ డిస్కస్ డ్యూరింగ్ అవర్ ట్రైనింగ్ ప్రాసెస్ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఇఫ్ ఐ డిస్కస్ అబౌట్ ది R2R యూ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఓన్లీ R2R డోంట్ గో టు ద P2P అండ్ OTC దట్స్ ఇట్ Now, registration process. So if you are interested to this course, you can directly connect to this number 9848533345 and register immediately. Okay, we are not giving any free sessions for SAP end user. Only registration process without having any sessions. Any sessions like one direct registration in the law. As a consultant, I have 5 to 6 classes free is done. But R2R, P2P, OTC, no free sessions, no demos. Okay, direct enrollment. Okay, if you want to listen to things free kavali anukunte only offline lo 1 or 2 classes istam. We will give you only 1 or 2 sessions in offline mode. Adi free sessions, only 1 or 2 sessions. Okay, but so SAP end user ki no free sessions. Simple ga online aithe. ఓకే నెక్స్ట్ క్లాస్లో నేను R2R సంబంధించి వాట్ ఈస్ R2R అనేది ఇంట్రడక్షన్ క్లాస్ అవునా సో ఇంట్రడక్షన్ క్లాస్లో నేను నెక్స్ట్ క్లాస్లో ఇవి నీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్ ఏంటిది బేసిక్ సిలబస్ ఇది కంటే ఇది సిలబస్ అనమాట మనకి ఏమేమి సిలబస్ కవర్ అవుతుంది అనేది సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి కంప్లీట్గా R2R ఇంట్రడక్షన్ ఉంటుంది R2R ఇంట్రడక్షన్ నుంచి ఇదంతా కూడా R2R ఇంట్రడక్షన్లో పార్ట్ అనమాట R2R స్టేజెస్ ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది ఓకే తర్వాత మీకు నెక్స్ట్ క్లాస్లో SAP ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది
ఓకే, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి. ఓకే, సో మనకి ఎస్ఏపిలోనే ఎందుకు నేర్చుకోవాలి, బేసిక్ సెషన్. సో ఎస్ఏపి ఇంట్రడక్షన్ క్లాస్. ఎస్ఏపిలో ఏం ఆర్గనైజేషన్ యూనిట్స్ ఉన్నాయి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి అన్నది. సో ఆల్మోస్ట్ 3 క్లాసెస్ మీకు థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి, 3 క్లాసెస్. ఓకే, ఆ తర్వాత నుంచి అన్ని కూడా సెషన్లో మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్. ఇది ఈరోజు సెషన్. ఎనీ క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ 5 మినిట్స్ ఉంది నా దగ్గర, అడగచ్చు మీరు. ఓకే, దెర్ ఇస్ నో క్వశ్చన్, దెన్ వీ విల్ వైండ్ అప్ ది సెషన్. థ్యాంక్ యూ ఆల్, సీ యూ.